హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి హ్యాపీ బర్త్డే టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, బ్రో నాకు హ్యాపీ బర్త్డే టెంప్లెట్ చేయండి, నా బర్త్డే ఉంది, సో ప్లీజ్ ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే చేయండి అని చాలామంది అడిగారు. సో మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే డిజైన్ అయితే చేశాను గైస్. సో ఆల్మోస్ట్ అయితే బేసిక్గా ఫస్ట్ మీరు డెమో చూసారు కదా, అదేవిధంగా మీ ఫొటోస్ను పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకు మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి చాలామంది చూసి అయితే వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీ ట్యాప్ ఇచ్చి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. నేను అనేది ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చాను. సో నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ ఇవ్వండి. సో వన్స్ మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే దాని కింద ఎలా డౌన్లోడ్ చేయాలని వీడియో ఇచ్చాను. సో ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో వీడియో మీద క్లిక్ చేస్తానే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఛానల్లో అనేది ఆ వీడియో ప్లే అవుతుంది. ఆ ఛానల్ కూడా నాదే అనమాట. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చేసాక మనకు ఫస్ట్ ఒక 20 సెకండ్స్ ఇంట్రో ఉంది. మన టెంప్లెట్ మీద ట్యాప్ చేసి 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ ట్రిమ్ టు ల్యాప్టాప్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో వన్స్ ఇచ్చేసి మన టెంప్లెట్ మీద లాంగ్ ఫ్రెష్ చేసి ముందుకు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను 20 సెకండ్స్ కానీ చెప్పాను కదా, సేమ్ మళ్ళీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి రైట్ హ్యాండ్ కూడా ఇచ్చేసాను. సో ఇంకా మనకు 20 సెకండ్స్ మార్కే టెంప్లెట్ మార్కు యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయ్యాక ఇప్పుడు మనకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను ఈమె ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు సరిగా ఫ్రేమ్లో సరిగా సెట్ అవ్వదు కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం క్రాపింగ్ అని సెలెక్ట్ చేసుకొని మన ఇమేజ్ అనేది కొద్దిగా క్రాప్ చేయాలన్నమాట. మన ఇమేజ్ని ట్యాప్ ఇచ్చేసి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకు ఎఫెక్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఇలా ఇచ్చేసి మన కరెక్ట్గా ఎఫెక్ట్ అందులో స్క్రోల్ ఇవ్వండి. ఓకే, సో వన్స్ ఇలా ఇచ్చేసి మనకు ఇలా మళ్ళీ సేమ్ మళ్ళీ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఆప్షన్స్లో మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని ట్యాప్ ఇచ్చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి, లేదు నాకు ఇంకా ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటే సేమ్ లేయర్ 2 వరకు వచ్చేసి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఏవైతే ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇలా క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ కరెక్ట్ ఎఫెక్ట్ని ఎంచుకొని సేమ్ మళ్ళీ అందులో కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్లు క్రియేట్ చేయండి. ఓకే, సో ఇలా బేసిక్గా మీకు ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకు సేమ్ మళ్ళీ ఇలా బాగా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి మళ్ళీ మనకు కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ట్యాప్ అండి. ఓకే, సో ఇలా బేసిక్గా మీకు ఇష్టం వచ్చినన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే నేను ప్లే చేస్తున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ను పెట్టుకొని ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనకు ఇమేజెస్ ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, ఒక మంచి బ్యూటిఫుల్ మనకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో అప్పుడు మనకు ఫస్ట్ టెంప్లెట్కున్న మ్యూజిక్ రిమూవ్ చేసి మనకి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి, నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి.
చేయండి. సో ఓకే, ఇంకా బేసిక్గా మనకు ఇమేజ్ ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది, ఆడియో ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, మనకు ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసి లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. Thank you for watching. Bye bye now.